కొంత చాలా మంది ఖురాన్ను నమ్మండి హదీసును కాదు అని అంటున్నారు. ఉదాహరణకు కొందరు బ్రదర్స్ పేరుతో చెప్తున్నారు. దయచేసి వారికి మంచి బోధ చేయగలరు ఇన్షాల్లా. ఇన్నా లిల్లాహి వైన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఎంత విచిత్రమైన విషయం అండి, చాలా విచిత్రమైన విషయము, బాధాకరమైన విషయము. ఎందుకంటే హదీస్ అని ఏదైతే మనం అంటున్నామో అది ఏంటి వాస్తవానికి? ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణగా ఇస్తాను, గమనించండి. తర్వాత ఎన్నో దలీళ్ళు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి, మరి నచ్చ చెప్పవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మనం ఖురాన్ చదివాము. ఖురాన్ చదివిన తర్వాత కొన్ని ఆయతుల యొక్క భావం కేవలం అనువాదం చదివితే అర్థం కాదు కదా. దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి కొంచెం వివరించి చెప్పాలి. అయితే ఈ వివరించి నేను ఏదైతే చెబుతున్నానో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను కదా. అయితే ఖురాన్ను అర్థం చేసుకోవడానికి ఈ వివరణ నేను ఏదైతే ఇస్తున్నానో, నా మాట పట్ల ఇంత శ్రద్ధగా వింటున్నావు, చాలా మంచిగా చెప్పావు అని ప్రశంసిస్తావు, పొగడుతున్నావు, కానీ ఇదే ఖురాన్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించింది. మరియు అల్లాహు తాలా ప్రవక్త యొక్క బాధ్యత ఏం చెప్పారు? ఖురాన్లో స్పష్టంగా ఉంది కదా, లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం, వారిపై అవతరింప చేయబడిన దానిని నీవు వారికి స్పష్టపరచాలి. ప్రవక్త వారు స్పష్టపరిచారు. ఆ స్పష్టపరచిన విషయాలే ఆచరణ పరంగానైనా వాక్కు పరంగానైనా వారి ముందు ఉన్నప్పుడు వారికి చేసినటువంటి బోధనలు లేదా వారికి వారు చేస్తున్నటువంటి విషయాలను అంగీకరించినా నిరాకరించినా ఇవన్నీ వీటినే హదీస్ అని అనడం జరుగుతుంది. అర్థమైందా? ఇది ఎంత విచిత్ర విషయమో చూడండి. నా దగ్గర వచ్చి ఖురాన్ నేర్చుకుంటారు, ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను, అస్తఫిరుల్లాహ్, నన్ను క్షమించుగాక, మనం వేరే ఒక పెద్ద ఆలింను కూడా తీసుకుందాము. ఒక పెద్ద ఆలిం దగ్గర వెళ్ళి మనం ఖురాన్ నేర్చుకుంటాము, ఒక అర్థం కాకుంటే కొంచెం విడమర్చి చెప్పండి అంటాము. విడమర్చి చెప్పిన తర్వాత అరే ఎంత మంచిగా చెప్తున్నారు, ఎంత సులభంగా చెప్తున్నారు, ఇప్పుడు అర్థమైంది అని అతన్ని పొగుడుతున్నాము, ప్రశంసిస్తున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ని విడమర్చి చెప్పారు, ఈ ఖురాన్ని విశదపరిచి చెప్పారు, మరియు ప్రవక్త చెప్పిన ఆ విషయాలే హదీసులు, ఈ హదీసులను నమ్మద్దు అని అంటున్నారు. అయితే గమనించండి, హదీసును నమ్మద్దు అని అన్నప్పుడు ఖురాన్ను నమ్మడం పూర్తవుతుందా? కాదు, ఎంత మాత్రం కాదు. ఎవరైతే హదీసును తిరస్కరించాలి అని అంటున్నారో, మరో ఒకసారి వినండి, ఎవరైతే ఏ ఒక్క సహీ హదీసునైనా తిరస్కరించండి అని అంటున్నారో, వాస్తవానికి వారు ఖురాన్ను తిరస్కరిస్తున్నారు. అవును, ఖురాన్ను తిరస్కరిస్తున్నారు వారు. అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక, అల్లా తన యొక్క హిదాయత్ సన్మార్గం కొరకు వారి యొక్క హృదయాలు తెరువుగాక. ఖురాన్లో మీరు గమనించగలిగితే అతియు అల్లాహ్ వ అతియు రసూల్ అని, ఇత్తబిఉ అని, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన అని ఎన్నో సందర్భాలలో వచ్చి ఉంది. అంతేకాదు, అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఇచ్చిన విషయం ఏదైతే ఉందో దాని గురించి ఎంతో స్పష్టంగా ఖురాన్ లో చెప్పాడు. ఉదాహరణకు సూర అలీ ఇమ్రాన్ లో, అలాగే సూరతుల్ జుముఆలో, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇద్ బఅథ ఫీహిమ్ రసూలన్ మిన్హుమ్ యత్లు అలైహిమ్ ఆయాతిహి వ యుజక్కీహిమ్ ويعلمهم الكتاب والحكمة. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆగమన ఉద్దేశం, రాక యొక్క ఉద్దేశం, ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాన్ని అల్లా తాలా తెలుపుతూ కొన్ని ఉద్దేశాలతో పాటు మరొకటి ఏముంది, యుఅల్లిముహుముల్ కితాబ్, అల్లాహు తాలా వారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు కితాబ్ నేర్పుతున్నారు. ఇది ఒక్కటే నేర్పారా? అల్లా అంటున్నాడు వల్ హిక్మ,
యుఅల్లిముహుల్ కితాబా వల్ హిక్మా ఖురాన్ తో పాటు అల్లాహు తాలా హిక్మత్ కూడా నేర్పాడు. ఇక్కడ హిక్మత్ అంటే ఏంటి? కేవలం విజ్ఞానం వివేకం అన్నటువంటి భావాల్లో కొందరు తీసుకుంటారు, తప్పు విషయం. ఇలాంటి భావం ఎవరైతే తీసుకుంటారో ఇది శాబ్దిక భావం కావచ్చు, ఇందులో ఇన్కార్ లేదు, రద్దు లేదు. కానీ హిక్మత్ అన్న యొక్క పదం ఇక్కడ సూరతుల్ బకరాలో వచ్చి ఉంది, ఆయత్ నంబర్ 129, అలాగే సూర్య బకరాలోనే 151లో కూడా వచ్చి ఉంది, ఇంకా అలాగే సూరత్ ఆలే ఇమ్రాన్ లో 48లో వచ్చి ఉంది, అలాగే సూర్య ఆలే ఇమ్రాన్ లో 164లో వచ్చి ఉంది, ఇంకా ఎన్నో సందర్భాల్లో ఈ పదం వచ్చి ఉంది. సహాబాలు దీని యొక్క భావం ఏం తీసుకున్నారు? స్వయంగా ప్రవక్త నేర్పింది ఏమిటి? హదీద్. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాలలో రాసి ఇచ్చారు కూడా. ఇంకా దీని యొక్క దళీలు నేను చెప్పుకుంటూ పోతే విషయం చాలా పొడుగ్గా అయిపోతుంది, కానీ మరో విషయం మీరు గమనించండి. ఉదాహరణకు ఎవరైతే అంటున్నారో హదీద్ ను నమ్మకూడదు అని, హదీద్ ను నమ్మకూడదు అని, అయితే ఉదయం 5 పూట్ల నమాజులు చేయాలని వాళ్ళు అంటున్నారా? అంటారు కదా. ఆ 5 పూటల నమాజుల పేర్లతో సహా సమయం, ఏ నమాజులో ఎన్ని రకాతులు, ఏ నమాజులో నమాజు చదివే విధానం ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుండి రుజువు అవుతాయి? ఒకవేళ హదీసును నమ్మకుంటే, ఇవి ఒకవేళ మనం హదీసును నమ్మకుంటే ఈ నమాజులు ఏదైతే చేయాలి అని అంటారో ఎలా చేయగలుగుతారు? 5 నమాజులు ఉన్నాయని ఎక్కడి నుండి నువ్వు రుజువు చేస్తావు? ఖురాన్ ఆయత్ ద్వారా రుజువు చేస్తాము, సూర్య తహాలో ఉంది అని అంటారు కావచ్చు. సూర్య తహాలో ఏముంది? సూర్యాస్తమయానికి ముందు, సూర్యోదయానికి ముందు మరియు పగలి యొక్క పక్కల్లో మీరు నమాజు చేయండి. అయితే ఆ నమాజుల యొక్క పేర్లు, ఆ నమాజుల యొక్క రకాతుల సంఖ్య, ఆ నమాజులు చదివే విధానం, ఇవన్నీ ఎక్కడి నుండి మనకు దొరుకుతాయి? హదీసులోనే ఉండే కదా. మరో విషయం గమనించండి, ఒకవేళ హదీసును నమ్మకూడదు అనేది ఉంటే, మనం రోజువారీ జీవితంలో ఏదైతే తింటున్నామో ఇందులో ఎన్నో హరాం విషయాలు, వస్తువులు మనం తింటున్నట్లు. అవును, సామాన్యంగా అధిక శాతం సంఖ్యలో మన ముస్లింలు కార్జం, లివర్ను ఇష్టపడతారు కదా, మేకదైనా కానీ, ఆవుదైనా కానీ, కోడిదైనా కానీ. అరబ్ దేశాల్లోనైతే ప్రత్యేకంగా లివర్స్ ఇవన్నీ కూడా ప్యాకెట్ల మాదిరిగా దొరుకుతూ ఉంటాయి. దీని యొక్క మూలం ఏంటి? రక్తం. హరీమ తాలీకుల మైతత వద్దం, రక్తం నిషేధం అని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి మనం కార్యం ఎలా తెలియగలుగుతాము? అంతేకాదు, కొన్ని సందర్భాల్లో మీరు చూశారు కావచ్చు, ఇంట్లో మాంసం వండిన తర్వాత, ఉదాహరణకు అనుకోండి మేక మాంసమే అంటారు మీరు, కొన్ని సందర్భాల్లో మాంసం మనం వంట జరిగింది, తినడానికి పళ్ళెంలో వేసుకున్నాము, ఇలా మనం మాంసాన్ని ముక్క చేస్తాము, చిన్న చిన్న ముక్క చేస్తాము కదా, మధ్యలో ఎక్కడైనా కొంచెం రక్తం మాదిరిగా కనబడుతుంది కొన్ని సందర్భాల్లో. ఖురాన్ ప్రకారంగా చూసుకుంటే హరామ్ అది కూడా, కానీ ఆ చిన్నపాటి ఏదైతే రక్తం ఉందో హదీస్ పరంగా చూస్తే హలాల్ ఉంది. అది కోడి ఏదైతే మనం తింటున్నామో దీని యొక్క ప్రస్తావన ఖురాన్లో ఎక్కడ ఉంది? సోదరులారా, చెప్తే విషయం చాలా దీర్ఘమైపోతుంది, సంక్షిప్త విషయం గుర్తుకోండి. చివరి ఒక మాట, వారు ఏమంటారు, ఒక వ్యక్తితో ఇలా మాట్లాడడం జరిగింది, అతను అన్నాడు, లేదు లేదు, ఏ హదీస్ మనం ఏం చేయాలి, హదీసులు చదువుతున్నప్పుడు విన్నప్పుడు ఆ హదీసులు ఖురాన్కు అనుగుణంగా ఉండేది ఉంటే తీసుకోవాలి, వ్యతిరేకంగా ఉంటే తీసుకోవద్దు. నేను ఈ పద్ధతి లేక ఈ యొక్క నియమం నువ్వు ఏదైతే చెబుతున్నావు ఎక్కడుంది ఇది? ఎక్కడుంది ఇది? నీ స్వయంగా నీ బుర్రలో నుంచి తీసుకొచ్చావా నువ్వు? ఈ నియమం ఖురాన్లో లేదు. అయితే ఏమన్నాడు, లేదు ఏదో హదీసులో ఉందట కదా, ఏ సై హదీసే లేదు అని. హదీసులను రద్దు చేయడానికి నీవు హదీసు ఆధారం తీసుకుంటావా? ఇది ఎక్కడ న్యాయం? హదీసులు వద్దు అని అంటున్నావు కదా, మరి హదీసు నుండి నువ్వు ఏమైనా తీసుకుంటావు? ఆ హదీస్ సహీయా జైఫా అది తర్వాత విషయం.
విధంగా సోదరులారా వాస్తవానికి అల్లాహు తాలా ఈ వహీ దివ్యవాణి అవతరింపజేశాడో దాని యొక్క రెండు రూపాలు, ఒకటి ఖురాన్ రూపంలో మరొకటి హదీఫ్ రూపంలో. అందుగురించి హదీఫ్ను తిరస్కరించేవాడు అతడు ముస్లిమే కాదు, హదీఫ్ను తిరస్కరించేవాడు అతడు ఖురాన్ను కూడా నమ్మేవాడు కాదు, హదీఫ్ను తిరస్కరించేవాడు నిజంగా చెప్పాలంటే కొంచెం లూజ్ అయిపోయింది అని. అలా క్షమించుగాక, ఇది ఏదో తిట్టుగా నేను చెప్పడం లేదు, వాస్తవానికి గ్రహించగలిగితే వాస్తవానికి ఇది లూజ్ అయినంత కారణంగానే రెండు కూడా అల్లా వైపు నుండి వచ్చాయి, రెండు కూడా ప్రవక్తని తీసుకొచ్చారు, ఖురాన్ కూడా ప్రవక్త తీసుకొచ్చినదే, హదీస్ కూడా ప్రవక్త ఇచ్చినదే, మనం ఒకటిని తీసుకొని మరొకటిని తిరస్కరించడానికి ఏ ఆస్కారం ఉంది? అల్లా మనందరికీ హిదాయత్ ఇవ్వగాక. జజాకుల్లాహు ఖైరా. ఈ విషయానికి సంబంధించింది షేక్, సరైన హదీస్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల, ఎలా క్రోడీకరించిందో అనే విషయం తెలియకపోవడం వల్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం నుంచి కొంతమంది ఏమంటున్నారంటే, ఇలా చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే, హదీసు 200 సంవత్సరాల తర్వాత వచ్చింది, అప్పుడు రాసిన వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు ఏదేదో రాశారు, అక్కడ విన్నారు ఇక్కడ విన్నారు ఏదేదో రాశారు, అవన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు అనే విషయాలు కూడా చెప్పడం మొదలవుతుంది హదీస్ గురించి చెప్తుంటే. దీని యొక్క సమాధానంలో కూడా చాలా దీర్ఘంగా సమయం తీసుకొని చెప్పవచ్చు, కానీ ఒక్క మాటలో ఒకవేళ నిజమైన బుద్ధి జ్ఞానం ఉండేది ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు క్షమించండి, మాట ఇతరులకు అర్థం కావడానికి ఇక్రామ్ భాయ్ నేను మన ఇద్దరు మాట్లాడుతున్నాం అనుకోండి, ఉదాహరణకు మీరు చెప్పారు ఈ హదీసులను నేను నమ్మను, అలా క్షమించుగాక అలా కాపాడుగాక, అర్థం కావడానికి హదీసులను నేను నమ్మను ఎందుకంటే ఇవి 200 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. నేను డైరెక్ట్ మీకు ఇచ్చే ఒక చిన్న సమాధానం ఏంటో తెలుసా, 1400 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ మాట అంటున్నావు, నీ మాటను నమ్మాలా లేకుంటే ప్రవక్త కాలానికి దగ్గరగా ఉన్న వారి మాట నమ్మాలా? ముందు అది ఎంతవరకు నిజం నీ మాట అది తర్వాత విషయం, కానీ చెప్పు ఇప్పుడు నువ్వు నీ మాటను నమ్మాలా? నువ్వు ప్రవక్త తర్వాత సుమారు 1431 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఈ మాట చెప్తున్నావు, నేను నీ మాటను నమ్మాలా? లేకుంటే ఎవరైతే 200 సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పిన ప్రకారంగా రాశారో వారు ఎంతైనా కానీ ప్రవక్త కాలానికి ఇంకా దగ్గరగా ఉన్నారు కదా, నీ అంతా అబద్ధం చెప్పేటువంటి ఆస్కారం లేదు కదా, కొంచెం బుద్ధి జ్ఞానంగా ఆలోచించాలి. ఇది ఒక ఉదాహరణ. రెండవది, 200 సంవత్సరాల తర్వాత రాయబడినవి అని నీకు ఎలా తెలిసింది? నువ్వు అంటున్నావు హదీసును నమ్మవద్దు ఎందుకంటే 200 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి అని, ఎలా తెలిసింది నీకు అంటే? నువ్వు అంటావు బుఖారీ చూసుకోండి, 194లో 196లో ఆయన పుట్టారు, ఆ తర్వాత రాశారు. అచ్చా, అదే అంతకంటే ముందు ఇమామ్ అహ్మద్ ఆయన హదీస్ గ్రంథం లేదా? అంతకంటే ముందు ఇమామ్ మాలిక్ ఆయన రాసిన హదీస్ గ్రంథం లేదా? అంతకంటే ముందు ఇమామ్ జోహ్రి ఆయన రాసినది లేదా? అంతకంటే ముందు హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లా, అంతకంటే ముందు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వద్ద ఏదైతే ఉండినదో, అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు తఆలా అన్హు వద్ద ఏదైతే ఉండినదో, అలాగే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు వద్ద ఏదైతే ఉండినదో, నీకు హదీస్ యొక్క జ్ఞానమే లేనప్పుడు, హదీస్ యొక్క చరిత్రనే తెలియనప్పుడు నువ్వు ఈ దావా ఎలా చేస్తున్నావు 200 సంవత్సరాల తర్వాత రాయబడినవి దాన్ని నమ్మకూడదు అని? సోదర మహాశీలారా, ఇలాంటి మనుషుల మాటలను వినే నా ప్రియమైన ప్రజలారా మోసపోకండి, వారి మాటల్లో ఉన్నటువంటి అబద్ధాన్ని పరిగణించే అబద్ధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి, పసిగట్టండి, మరియు అల్లాతో దువా చేస్తూ ఉండండి మాటి మాటికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు, అల్లాహుమ్మ హదిని లి మక్తులిఫ ఫీహి మినల్ ఆఖిబీన్. అల్లా మనందరికీ హిదాయత్ ఇవ్వగాక. బారకల్లాహు ఫీక్.